రాష్ట్రంలో ఇసుక తవ్వకాల కోసం జేపీ పవర్ వెంచర్స్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలో వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఇసుక కష్టాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నూతన ఇసుక పాలసీ, ఆన్లైన్లో ఇసుక, ముగ్గురు మంత్రులతో కమిటీ అంటూ గత రెండేళ్లుగా నిర్మాణదారులకు ఇసుక దొరకకుండా ప్రభుత్వం కొరత సృష్టించిన అంశాన్ని ఆయన ప్రత్యేకించి ప్రస్తావించారు. ప్రస్తుతం ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ను నష్టాల్లో ఉన్న జయప్రకాష్ వెంచర్స్ అనే ప్రైవేటు కంపెనీకి అప్పగించారని రామకృష్ణ పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీకి అప్పగించగానే ఆ కంపెనీ ఇసుక టన్నుకు 100 రూపాయలు అదనంగా పెంచిందని ఆయన పేర్కొన్నారు. ఈ కంపెనీ సీఎం జగన్ బినాబీ కంపెనీ అనే ప్రచారం గుప్పమంటుందని ఆయన విమర్శించారు. కేవలం 54 కోట్ల లాభం కోసం జేపీ వెంచర్స్ కంపెనీ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను రిచల నిర్వహణకు సిద్ధమైందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అయినా ఇసుక రిచలని ఒకే కంపెనీకి ఎలా సమా ఇచ్చారో సీఎం జగన్ సవాల్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మద్య నియంత్రణ చేస్తామంటూ అధికారంలో వచ్చి రాష్ట్రంలో టోకుగా మద్యం అమ్మించే వ్యాపారం కూడా ముఖ్యమంత్రి తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొత్త బ్రాండ్ల పేరుతో మద్యం కంపెనీ స్థాపించి అమ్మిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తమ సిమెంట్ కంపెనీ కోసం వివిధ కంపెనీల నియంత్రణ చేస్తున్నారని, రాష్ట్రంలో ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇరిగేషన్ టెండర్లన్నీ తమ ఆధీనంలోనే తెచ్చుకున్నారని ఆయన విమర్శించారు. ప్రతి మనిషి ఆశకు ధన దాహానికి అంతుంటుందని, సీఎం అంతులేని ధన దాహంతో అన్ని రంగాల్లోకి తమ బినామీ వ్యవస్థను చొప్పిస్తున్నారని రామకృష్ణ విమర్శించారు. తక్షణమే జేపీ పవర్ వెంచర్స్ కట్టబెట్టిన ఇసుక కాంట్రాక్టు రద్దు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.